హాయ్ ఆల్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడింగ్ ఛానల్. నా పేరు రవి. ఈరోజు మనం టిన్ అంటే టిన్ టీపిన్ ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం. టిన్ అనేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా సిఎన్సి షేర్స్ బై చేసినప్పుడు తర్వాత మీరు సెల్ చేయాలనుకుంటే సెకండ్ టైం మిమ్మల్ని టీపిన్ అడుగుతుంది. సో టీపిన్ మీరు జనరేట్ చేయాల్సి వస్తుంది. సో ఎలా జనరేట్ చేద్దాము ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. జూన్ అంతకు ముందు నుంచి మనకు టీపిన్ ఉండేది కాదు. ఏంటంటే అప్పుడు పిఓఏ పవర్ ఆఫ్ అటాని సబ్మిట్ చేయాల్సి వచ్చేది ఫామ్. కానీ ఆఫ్టర్ జూన్1, 2020 నుంచి టీపిన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేసింది. సో టీపిన్ జనరేట్ చేసుకొని మీరు సిఎన్సి షేర్స్ సేల్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఎలా జనరేట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మీరు క్రోమ్ సైట్లకు వెళ్ళేసి, ఏదైనా సైట్ తీసుకోండి, క్రోమ్ సైట్కి వెళ్ళేసి సిడిఎస్ఎల్ స్పేస్ టీపిఐఎన్ టీపిన్ అని టైప్ చేయండి. మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, జనరేట్ టీపిన్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ సిడిఎస్ టీపిన్ జనరేట్ చేసుకునే సైట్ ఓపెన్ అవుతుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో దీని లింక్ పెట్టాను, మీరు చూసుకోండి. అక్కడ నుంచి టైప్ చేసి మీరు ఆ లింక్ ద్వారా మీరు జనరేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ దీనిలో 3 స్టెప్స్ ఉంటాయి. బీఓ డీటెయిల్స్ అంటే బెనిఫిషియరీ ఓనర్ డీటెయిల్స్. సెకండ్ స్టెప్ ఎంటర్ ఓటీపీ, మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయాలి. థర్డ్ సబ్మిట్ అయిపోతుంది. సో ఫస్ట్ మీరు బీఓఐడి ఫిల్అప్ చేయాలి. బీఓఐడి అనేది అంటే బెనిఫిషియరీ ఓనర్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇది 16 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. ఈ 16 డిజిట్స్ నెంబర్ టైప్ చేసి కింద పాన్ నెంబర్ టైప్ చేయాలి. సో ఈ 16 డిజిట్ నెంబర్స్ అనేది, ఈ 16 డిజిట్స్ నెంబర్ ఎక్కడ ఉంటుందని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ బీఓఐడి ఎక్కడ ఉంటుందంటే బెనిఫిషియరీ ఓనర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఫుల్ ఫామ్. ఇది ఎక్కడ ఉంటుందంటే మీరు ట్రేడింగ్ చేస్తున్న యాప్ ఉంటుంది కదా, దానిలో ప్రొఫైల్ ఓపెన్ చేయండి. మీ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీ నేము ప్లస్ మీ పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి. పర్సనల్ అకౌంట్ ఈ డీటెయిల్స్ వస్తాయి మీ ప్రొఫైల్. సో పర్సనల్లో మీ ఇమెయిల్, ఫోన్ నెంబర్, పాన్ నెంబర్ ప్లస్ డిపిఐడి నెంబర్ ఉంటుంది. ఈ డిపిఐడి నెంబరే బీఓఐడి, అంటే ఇదే బెనిఫిషియరీ ఓనర్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్. ఇది 16 డిజిట్స్ ఉంటాయి చూడండి. ఈ 16 డిజిట్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఈ ప్రాసెస్ చెప్పాను కానీ ఇలా మీరు టీపీని జనరేట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా టీపిన్ జనరేట్ అవుతుంది. సో టీపిన్ జనరేట్ అయిన తర్వాత మీకు వితిన్ టీపిన్ మీకు మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. 6 డిజిట్స్ జనరేట్ అయ్యి మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. సో అది వచ్చిన ఆఫ్టర్ 6 మినిట్స్ తర్వాత యాక్టివేట్లో ఉంటుంది. అంటే వితిన్ ఫస్ట్ 6 మినిట్స్, అది వచ్చిన తర్వాత 6 మినిట్స్ పనిచేయదు. అది ఆఫ్టర్ 6 మినిట్స్ తర్వాత అది పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. సో దాని తర్వాత అప్ టు 90 డేస్ 3 మంత్స్ అనమాట. ఆ 90 డేస్లో మీరు ఎప్పుడన్నా ఆ టీపిన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు, మీ షేర్స్ని సెల్ చేయాలా బై చేయాలన్నా. ఓకేనా, సిఎన్సి షేర్స్ని. ఇలా ఇంకొకటి చాలామంది అడుగుతున్నారు, ఈ టీపిన్ ఏ టైంలో జనరేట్ చేసుకోవాలని అందరికీ చాలా డౌట్ ఉంది. సో ఈ టీపిన్ అనే టీపిన్ అందరూ చెప్తున్నది ఏంటంటే, ఓన్లీ ట్రేడింగ్ టైంలోనే జనరేట్ చేసుకోగలుగుతాం, మిగతా టైంలో చేసుకోలేము అని చెప్తున్నారు. అవన్నీ నిజాలు కాదండి. మీరు ఎప్పుడైనా జనరేట్ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ ట్రేడింగ్ టైం. ట్రేడింగ్ టైం అంటే నార్మల్ మార్నింగ్ 9:15 AM టు 3:30 PM. సో ఆ టైంలోనే జనరేట్ అవుతుంది, మిగతా టైంలో కాదని అందరు చెప్తున్నారు. అలా ఏం లేదు, మిగతా టైంలో కూడా జనరేట్ అవుతుంది. మీరు ఏ టైంలో అయినా జనరేట్ చేసుకోవచ్చు, కానీ జనరేట్ అయిన తర్వాత వితిన్ 90 డేస్లో అది మీరు దాన్ని యూజ్ చేసుకోవాలి, లేదంటే ఎక్స్పైర్ అయిపోతుంది. అది ఒకవేళ 90 డేస్లో మీరు యూజ్ చేసుకోలేరనుకో, మీరు 90 డేస్ తర్వాత మళ్ళీ మీరు జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది టీపిన్, సేమ్ ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్లో. సో ఇదండి టీపిన్. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఏమైనా హెల్ప్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.